మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి మరి 52 వచనాలు చదువుతున్నాను. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాలు చదువుతున్నాను. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసుములతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చి ఉండగా తిమాయి కుమారుడుకు బర్తిమయ అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అనువాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకొండమని అనేకులు వాణ్ణి గద్దించి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నీకేమి చేయగోరుచున్నావని వాణ్ణి అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళవు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఈ భాగంలోనే మనం ఒక గొప్ప పాఠము ఈ భాగంలో నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తి గుడ్డితనంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ప్రభు దృష్టి దయచేశాడు, తన జీవితంలో గొప్ప మేలు చేశాడు. యేసు ప్రభు మేలు చేసే దేవుడు. ఆయన ఆయన అందరికీ ఉపకారి. ఆయన ఆత్మీయమైన మేలేంటి, శారీరక మేలేంటి, మానసికంగా మనకు కావలసిన మేలేంటి, ఏ మేలు దొరకాలన్నా మనం ప్రభు దగ్గరకు మాత్రమే రావాలి. సో ఈ దినం మన జీవితంలో మేలు కలగాలంటే ఈ గుడ్డి బత్తిమయ దగ్గర నుంచి మనం నేర్చుకునే కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు ఏదైనా మనం నేర్చుకోబోతున్నాం. ఒక 5 పాఠాలు మీ ముందు పెడతాను. మన జీవితంలో కూడా ప్రభు నుండి మనం మేలు పొందాలంటేనండి మన బాధ్యత ఏంటి, ఏ రీతిగా మనం ఆ దేవాతి దేవునికి, ఆ గొప్ప రక్షకునికి, ఆ ప్రభువుకి మనం ఏ రీతిగా స్పందించాలి. ఈ గుడ్డి ప్రతిమ దగ్గర నుంచి మనం నేర్చుకునే 5 అద్భుతమైన పాఠాలు ఈ దినం మీ ముందు పెట్టి మనం ప్రార్థనలోకి వెళదాం. మొట్టమొదటిది అద్భుతమైన పాఠం ఈ గుడ్డి బత్తిమయ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటండి అని చూస్తే, ఆయన యేసు ప్రభును గురించి విన్నాడు. ఆయన యేసు ప్రభును గురించి విన్నాడు. ఎక్కడ రాస్తుందో చూడండి, 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అన్న మాట మనం చూస్తున్నాం. విని అన్న పదం మీరు అండర్లైన్ చేసుకోండి. గుడ్డివాడే నిజానికి ఆ గుడ్డితనంతో చాలా అజ్ఞానం తనకుంటది. కానీ ఆ గుడ్డివాడు తనకున్న ఆసక్తి ఏంటంటే యేసు ప్రభుని గురించి విన్నాడు, తెలుసుకున్నాడు. నిజానికి ఆయన పలికిన మాటలు, పదాలు మనం చూస్తుంటే మనకు కూడా యేసు ప్రభుని గురించి అంత ఎక్కువ తెలియదేమో. గుడ్డివాడు ప్రభుని గురించి అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో అర్థం చేసుకున్నాడు తన గుడ్డితనంతోనే. మనకు కళ్ళున్నాయి, చెవులు చక్కగా వినపడుతున్నాయి, ఎంతో జ్ఞానం మనకు ఉంది. మనల్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మీకెంత యేసు ప్రభుని గురించి తెలుసు అని అంటే మనం ఎలాంటి జవాబిస్తాం, మనకి ప్రభుని గురించి సరిగ్గా తెలుసా? చూడండి, ఈ గుడ్డి భిక్షకుడు తను ప్రభుని గురించి ఏం తెలుసుకున్నాడో ఇక్కడ చూస్తే 47వ వచనంలో ఏ రీతిస్తున్నాడో మనం చూద్దాం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టను. దావీదు కుమారుడా అన్న పదాన్ని వాడుతున్నాడు, యేసు అన్న పదాన్ని వాడుతున్నాడు. ఆ పదాన్ని మనం స్టడీ చేద్దాం. ఈ గుడ్డివాడికి వాడు తల్లిదండ్రులను కూడా చూసుకున్నాడో లేదో తెలియదు. గుడ్డితనంతో ఉన్నాడు, అంధత్వంతో ఉన్నాడు,
అలాంటి వ్యక్తికి యేసు ప్రభువుని గురించి ఉన్నతంగా తెలుసు. చూడండి ఎలా తెలుసుకున్నాడు అంటే తను విన్నాడు ప్రభువుని గురించి. నువ్వు నేను కూడా మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏమై ఉండాలి తెలుసా? యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలండి. ఆయన ఎంత గొప్ప దేవుడో అర్థం చేసుకోవాలి. ఆయన లక్షణాలు ఏంటో అర్థం చేసుకోవాలి. ఆయన నీకు నాకు ఏం చేశాడో అర్థం చేసుకోవాలి. ఆయన నీకు నాకు ఏం చేస్తాడో, ప్రపంచాన్ని ఏ రీతిగా నడిపిస్తున్నాడు ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన శక్తిని గురించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన జీవితంలో మేలు కలగాలంటే మొట్టమొదటిది పాఠం మనం భక్తిమయ దగ్గర నుంచి నేర్చుకుంటుంది, ఆ గుడ్డి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకుంటుంది ఏంటంటే అండి, మనం కూడా ఆ వ్యక్తి అయితే ప్రభువుని గురించి తెలుసుకున్నాడో, ఆయన గురించి విన్నాడో, మనం కూడా ప్రభువుని గురించి తెలుసుకోవాలండి. ఆ వాక్యాన్ని తెలిసి ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువా నీ గురించి గొప్ప సత్యాలు, గౌరవమైన సత్యాలు నీ గురించి నాకు నేర్పించు తండ్రి అని చెప్పి అడగాలి. సాధారణంగా మనుషులకి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉంటాయంటే సైన్స్ గురించి చెప్తాను అంటే కొంతమంది తెగ వింటారు, కొంతమందికి ఏంటో ఆటల గురించి చెప్తే చాలా శ్రద్ధగా వింటారు. ఆటల గురించి, క్రికెట్ గురించో లేకపోతే స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే తెగ వింటారు. కొంతమందికి ఏంటంటే అందం గురించి మాట్లాడామనుకోండి వాళ్ళకు ఎక్కడ లేని ప్రాణం లేచొస్తుంది అనమాట అందం గురించి మాట్లాడితే, ఎందుకంటే అది వాళ్ళకి ఇంట్రెస్ట్. కొంతమందికి ఏంటంటే డబ్బు సంపాదన అన్న సబ్జెక్టు కోసం మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ బయలుదేరుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి రాజకీయాలంటే చాలా ఇష్టం, ఆ రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది, తెగ చెప్తా ఉంటారనమాట. కానీ విశ్వాసులైన మనకు మనల్ని ఎవరన్నా ఆపి నువ్వు నమ్ముకున్న నీ ప్రభువుని గురించి ఒక విషయం చెప్పు నాకు అని అంటే మనం బెబ్బే అంటాం అనమాట. అదెంత బాధాకరం. మన జీవితంలో మేలు కలగాలంటేనండి మన ప్రభువుని గురించి మనం ఉన్నతంగా తెలుసుకోవాలండి. ఇన్ఫ్యాక్ట్ ప్రభు కూడా దేవాతి దేవుడు, ఆయన కూడా మనల్ని చూసి ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? మనం ఆయన గురించి అర్థం చేసుకుంటున్నప్పుడు, మనం ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు. యిర్మీయా గ్రంథం 9:24 చూడండి. యిర్మీయా గ్రంథం 9:24 అక్కడ భక్తుడు దేవుడు దేని బట్టి సంతోషిస్తాడో, దేని బట్టి ఆనందిస్తాడో ఒక మంచి మాట అంటున్నాడు. యిర్మీయా గ్రంథం 9:24 అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపగలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలను, నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు దేని బట్టి సంతోషిస్తాడు తెలుసా అండి? మనం ఎప్పుడైతే ప్రభువుని గురించి, దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుంటా ఉంటామో, ఆయన ప్రేమను గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన నీతిని గురించి, ఆయన పరిశుద్ధతను గురించి, ఆయన నమ్మకత్వాన్ని గురించి, ఆయన వాత్సల్యతను గురించి ఒక్కొక్క లక్షణాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో ప్రభు చాలా సంతోషిస్తాడు. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవించుచున్నాడు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఈ గుడ్డి భక్తిమయ కళ్ళే లేవు అలాంటి వ్యక్తి విన్నాడంట ప్రభుని గురించి ఎన్నో విషయాలు చెప్తున్నాడు. మనకెంతో జ్ఞానం ఉంది, మనకు అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి, మరి మనం ప్రభుని గురించి ఎంత తెలుసుకుంటున్నామండి? అది ఎప్పుడు తెలుసుకుంటాం తెలుసా అండి? ప్రభు అంటే ప్రేమ మనకుంటే ప్రభుని గురించి తెలుసుకుంటా ఉంటాం. అయితే ఈ గుడ్డి భక్తిమయ ప్రభుని గురించి ఏ మాటలు ఇక్కడ పలికాడో మీరు చూడండి ఒకసారి 47 ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని ఏమని విన్నాడు? దావీదు కుమారుడా. ఆ మాట ఎంత పవర్ఫుల్ మాట. దావీదు అన్న ఆయన ఒక రాజు. యూదులందరూ కూడా వాక్యాన్ని చదివిన వారు వాళ్ళందరికీ కూడా దావీదు తెలుసు. దావీదు ఇస్రాయేల్కు గొప్ప రాజు, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు. అయితే దావీదు యొక్క సంతానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు సంతానంలో ఒక ఆయన వస్తాడు, ఆయన గొప్ప మెస్సయ్య, ఆయన రక్షకుడు. ఆయన వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చొని నిరంతరం ఏలతాడు అని చెప్పి నమ్ముతున్నారనమాట. అయితే ఈ గుడ్డి భక్తమై యేసు ప్రభుని చూసి
నువ్వు దావీదు కుమారుడివి అని ఎందుకంటున్నాడంటే, ఆ దావీదు సంతానం నుంచి వచ్చి ఈ భూమి పైన నీతి రాజ్యాన్ని స్థాపించి యుగ యుగాలు ఏలబోయే ఆరా రాజు నువ్వే నాయన అని చెప్పి దావీదు కుమారుడా అని చెప్పి పిలుస్తున్నాడు అన్నమాట. ఎక్కడ ఎక్కడండి దేవుడు దావీదుకి నీ సంతానం నుంచి ఒక ఆయన వచ్చి నిరంతరం ఏలే రాజ్యం చేస్తాడని చెప్పి ఎక్కడ రాసి ఎక్కడ చెప్పాడండి? రెండో సమయాల గ్రంథం 7వ అధ్యాయం, ఒకసారి తీయండి, మీకు ఆ వచనాలు కూడా చూపిస్తాను. రెండో సమయాలు ఏడో అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను, సారీ 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను అనెను అన్నాడు దావీదుతో దేవుడు పలుకుతున్న మాట. నీ సంతానాన్ని నీ రాజ్యమును నిత్యము స్థిరపరచు. నిత్యం అన్న మాట చూడండి, నిత్యం అంటే 5 సంవత్సరాలు కాదు. దావీదు నీ సింహాసనం నేను నిత్యము స్థిరంగా వస్తానంటే అర్థం ఏంటి తెలుసా? ఆ రాజ్యం నీ రాజ్యం ఎప్పుడు కూడా పోదు. మనుషుల రాజ్యాలు వస్తారు, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తారు, తర్వాత వాళ్ళ రాజ్యం అంతమవుద్ది. కానీ నీ సింహాసనం ఉందే, నీ సింహాసనం యుగ యుగాలు ఉంటది. అది ఎలా సాధ్యం అండి? ఒక వ్యక్తి యొక్క సింహాసనం యుగ యుగాలు ఎలా సాధ్యం అండి అంటే, ఆ సింహాసనం పైన దేవుడు కూర్చుంటే తప్ప అది యుగ యుగాలు నిత్యము ఉండే రాజ్యంగా ఉండదన్నమాట. అయితే ఆ దేవుడు అక్కడ ఆయనకు పలుకుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ సంతానంలో ఒక ఆయన వస్తాడు, నీ సింహాసనం మీద కూర్చుంటాడు, యెరూషలేములోనే ఆయన కూర్చుంటాడు, యుగ యుగాలు ఆయన రాజ్యం చేస్తాడు అని చెప్పి ఇక్కడ పలుకుతున్నాడు. అయితే ఈ విషయం ఈ గుడ్డి బత్తమై అంటున్నాడు అనమాట, నువ్వే ఆ దావీదు కుమారుడివి. ఎంత గొప్ప మాట అన్నాడు, ఈ లోకానికి వచ్చి నీతి గల రాజ్యాన్ని స్థాపించబోయే రారాజు నువ్వే, దావీదు కుమారుడా అని చెప్పి పలుకుతున్నాడు. ఇంకో మాట అంటున్నాడు ఇక్కడ, దావీదు కుమారుడా యేసు అన్న మాట అంటాడు. యేసు అన్న పదానికి అర్థం ఏంటంటే రక్షకుడా అని అర్థం. రక్షకుడా, నువ్వు రారాజుగా వచ్చి రాజ్యాన్ని స్థాపించడమే కాదు, పాపులమైన నాలాంటోళ్ళను కూడా రక్షించే రక్షకుడా యేసు అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట. చూడండి, ఇంత గొప్పగా అర్థం చేసుకున్నాడండి గుడ్డి బతిమై ప్రభుని గురించి. పౌలు భక్తుడు యేసు ప్రభుని గురించి అర్థం చేసుకోవడం అంటండి, మిగిలినవన్నీ పెంటగా ఎంచుకున్నాడంట, దీన్నే విలువగా ఎంచుకున్నాడట. ఎక్కడ రాస్తుందంటే తెలుసా ఈ మాట? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, యేసు ప్రభుని గురించి తెలుసుకోవడం అన్నది ఎంత విలువగా ఎంచుకున్నాడంటే మిగిలినవన్నీ కూడా పెంటగా ఎంచుకున్నాడు. మీకోసం చదువుతాను, ఆ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం. చూడండి, ప్రభువుని గురించి తెలుసుకునే జ్ఞానం ఎలాంటిది అంటేనట, అతి శ్రేష్టమైన జ్ఞానం అంట, అతి శ్రేష్టమైన జ్ఞానం. ఇంకా చూడండి, నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇంకా వేరేది ఏది కూడా నాకు అంత విలువైంది కాదు. ఆస్తి కాదు నాకు అంత విలువైంది, చదువు కాదు నాకు అంత విలువైనది, నాకు ఆరోగ్యం కాదు అంత విలువైనది. అన్నిటికంటే విలువైంది ఏంటండి అనంటే యేసు క్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. మనం కూడానండి, మన జీవితంలో మేలు చూడాలంటేనండి, మేలు చూడాలంటే ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకోవడం కాదు, యేసు ప్రభుని కోసం తెలుసుకోండి. మిమ్మల్ని నిజంగా కదిపితే మీ నుండి బయటికి రావాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభుని గూర్చిన గొప్పతనాలు బయటికి రావాలి. చార్ల్స్ స్పర్జన్ అన్న భక్తుని గురించి ఒక మాట చెప్పబడింది, ఏంటో తెలుసా? సాధారణంగా మనుషుల్ని ఇలాగా చర్వాన్ని ఇలా కోస్తే రక్తం బయటకు వస్తుంది, కానీ చార్ల్స్ స్పర్జన్ అన్న భక్తునికి కత్తితో కోస్తేనంట, ఆయన అంటున్నాడు నాకు రక్తం కాదు, నాలో నుండి యేసు ప్రభుని గురించిన సత్యాలు బయటకు వస్తాయి అన్నాడు అనమాట. మన జీవితం అలా ఉండాలన్నమాట. ఒక స్పాంజ్ నీటిలో ముంచితే ఎలా నీళ్ళని పీల్చుకుంటుందో, బైబిల్లో మన జీవితాన్ని ముంచి ప్రభుని గురించిన సత్యాలు మనం పీల్చుకోవాలండి, అప్పుడే మన జీవితంలో మేలు చూస్తాం. సో మొట్టమొదటిది ఈ బత్తిమాయి దగ్గర నుంచి నేర్చుకునే అద్భుతమైన పాఠం ఏంటంటే అంటే ప్రభుని కోసం, ప్రభుని గురించి విన్నాడు, ఆయన గురించి తెలుసుకున్నాడండి. మనం కూడా ప్రభుని గురించి తెలుసుకోవాలి, మన జీవితంలో మేలు కలగాల. ఇంకా వేరే అన్నిటి గురించి
అర్థం చేసుకోవడం, టెక్నాలజీ గురించి అర్థం చేసుకోవడం కాదు, గొప్ప గొప్ప విషయాలు ఏవోవో తెలుసుకోవడం కాదు, ప్రపంచం కోసం తెలుసుకోవడం కాదు, లేకపోతే ఆడ గురించి వీరి గురించి తెలుసుకోవడం కాదు, లేకపోతే రాజకీయ నాయకుల గురించి తెలుసుకోవడం కాదు, సినీ యాక్టర్స్ గురించి తెలుసుకోవడం కాదు, యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి వినాలి. వినటమన్నే నీకు విశ్వాసం కలుగుతుంది. ఆయన గురించి తెలుసుకుంటేనే తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. సో ఆయన గురించి తెలుసుకుందాం, మేలు పొందుదాం. రెండోది, ఈ బిడ్డ ఈ గుడ్డి ప్రతిభ దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటున్నామండి అని చూస్తే, మీరే చూడండి. మళ్ళీ మనం మార్కు సువార్త 10:47 వచ్చేద్దాం. రెండోది ఆయన చేసిన గొప్ప పని ఏంటి? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేశాడు. నన్ను కరుణింపు అని కేకలు వేశాడు. సో రెండోది ఆయన చేసింది ఏంటంటే ప్రార్థన చేశాడు. రెండోది ఏం చేశాడండి అంటే ప్రార్థన చేశాడు. మన జీవితంలో మేలు కలగాలి అంటే, మన జీవితంలో మేలు కలగాలి అంటే రెండోది మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలండి. మన జీవితంలో ప్రార్థన ఉండాలి. సో మనకు కష్టం వచ్చిందా? నిజానికి ఇక్కడ గుడ్డి మర్తిమై తన జీవితంలో చూస్తే గుడ్డితనం, తనకెంతో లోటు ఉంది. ఏం చేశాడండి అంటే ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు, కేకలు వేశాడు. ఆయనకు తెలుసు ప్రభు దాటిపోతే నాకు ఇంకెవరు సహాయం లేరు అని చెప్పి కేకలు వేశాడు. అయితే మన జీవితంలో కూడా మొర్ర పెడితేనండి దేవుడు తప్పకుండా మనకు మేలు చేసే దేవుడు. 2-3 వచనాలు మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 77:1 కీర్తనల గ్రంథం 77:1 మీకోసం నేను చదివి వినిపిస్తాను, దయచేసి వినండి. కీర్తనల గ్రంథం 77:1 నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయరు. ఎంత మంచి మాట చూడండి. ఎలుగెత్తి మొర పెడతాడట. ఎంతవరకు మొర పెడతాడంటే దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఎలుగెత్తి ఆయనకు మొర పెట్టే జీవితం మనలో కూడా ఉండాలి. ఆయన సహాయం చేసే వరకు మనం మొర పెడతా ఉండాలండి. కీర్తన గ్రంథం 120:1 కీర్తన గ్రంథం 120:1 Psalm 120:1 నేను చదువుతాను, దయచేసి వినండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను. సో కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, నువ్వు చేయాల్సిన అతి గొప్ప పని ఏంటి అని అంటే ఆయనకు మొర్ర పెట్టాలి. మొన్న కూడా పేతురు నీటిలో మునిగిపోయే ఆ సంఘటన గురించి మనం ధ్యానించాం. అతను పేతురు నీటిలో మునిగిపోతున్న టైంలో ఒకే ఒక మంచి పని చేశాడు. ఆయన ఏంటంటే ప్రభువా రక్షించు అని చెప్పి కేకలు వేశాడు అనమాట. ఆ ప్రభు తన చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడు. నిజమే, మన జీవితంలో కష్టాలు ఉన్నాయా? కుటుంబంలో కష్టాలు ఉన్నాయా? నీ బిడ్డల విషయంలో కష్టాలు ఉన్నాయా? నీ ఉద్యోగం విషయంలో కష్టం ఉందా? సంఘ విషయంలో కష్టం ఉందా? ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా? పాపాన్ని జయించలేకపోతున్నావా? నువ్వు చేయాల్సింది ఏకైక గొప్ప పని ఏంటంటే ఆ బత్తిమాయి వలె కేకలు వేసి మొర్ర పెట్టాలి, ప్రభుని అడగాలి. మొట్టమొదటిగా ఆయన గురించి తెలుసుకోవాలన్న విషయం నేర్చుకున్నాం. రెండోది మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన కరుణించాలని చెప్పి కేకలు వేసి ఆయన్ని అడగాలి. ఈ గుడ్డి బత్తిమాయి గురించి ఆలోచిస్తే తన దుస్థితి చూడండి. గుడ్డివాడు, తన జీవితం అంతా చీకటి, ఎంతో లోపల ఆవేదన ఆయనకుండా ఉంటది, ఎంతో బాధ ఆయనకుండా ఉంటది. అంతేకాకుండా ఆయన అడుక్కునే స్థితిలో ఉన్నాడు, భిక్షగాడు అతను. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, తను వేరే వాడిని ఆధారపడి బ్రతుకుతున్నాడమంట. తనకంటూ కష్టపడి బ్రతికే అలాంటి పరిస్థితి లేదు, అడుక్కుంటూ బ్రతుకుతున్నాడు అనమాట. అంతేకాకుండా త్రోవ పక్కన కూర్చున్నాడు. ఏమో ఎలాంటి కండిషన్ లో ఆయన ఉన్నాడో తెలీదు, కానీ చాలా దుస్థితిలో ఉన్నాడని మనకి అర్థమవుతుంది. అలాంటి దుస్థితిలో ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే మొర్ర పెట్టాడు, కేకలు వేశాడు అనమాట. ప్రభువా అని చెప్పి కరుణించు అని చెప్పి కేకలు వేశాడు. సో మన జీవితంలో కూడానండి, మన జీవితంలో కష్టం ఉందా? కష్టం ఉందా? తప్పకుండా మనం కేకలు వేసి మొర్ర పెట్టాలి. అది మనం గుడ్డి బత్తిమాయి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. మన జీవితంలో మేలు కలగాల. గుడ్డి బత్తిమాయి జీవితంలో గొప్ప మేలు కలిగిందండి. తను నేర్పిస్తున్నాడు ఈ పాఠాలు. మొట్టమొదటిది, నా ప్రభువుని గురించి నేను విన్నాను, ఆయన గురించి నేను తెలుసుకున్నాను, ఇంకా వేరేది ఏది కూడా నాకు ప్రాముఖ్యం కాదు.
ఎలా బ్రతకాలో చిటకాలు లేకపోతే ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ కావు నాకు ప్రాముఖ్యం, నా ప్రభువుని గురించి నేను తెలుసుకున్నాను. అతి మొట్టమొదటి పాఠం మనం గుడ్డి బ్రతిపై దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. రెండోది ఆయన చేసింది ఏంటంటే ప్రభుకి మొర్ర పెట్టాడు, కేకలు వేశాడు, అడిగాడు, ప్రభువా ఇది నా కష్టం, నాకు కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేశాడు. అది రెండో పాఠం మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 118:5 ఎంత మంచి మాట ఉంటుందో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టి తిరిగి విశాల స్థలముందు యెహోవా నాకు ఉత్తరమిచ్చను. మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడని, ఇరుకులోనే కష్టంలోనే మనం ఆయనకి మొర్ర పెడుతున్నప్పుడు ఆయన మనకు జవాబిచ్చే దేవుడుగా మనకున్నాడు కాబట్టి ఆయనకు మొర్ర పెట్టాలి. మూడో పాఠం మనం ఈ గుడ్డి భర్త మీద నుంచి నేర్చుకునే మూడో పాఠం ఏంటండి, ఎప్పుడు ఈయన మేలు పొందాడు అని చూస్తే, మొట్టమొదటిసారి ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన ప్రార్థన వినలేదు. అయితే పక్కనున్న వారు ఇలా కేకలేస్తా ఉంటే ఆయన్ని అణిచేయడం మొదలుపెట్టారు. ఏ అలా అలా చేయకు అని చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టారు పక్కన. అయితే అలా ఇబ్బంది పెట్టే కొలది ఇంకా గట్టిగా కేకలేసాడట. మీరే చూడండి ఎక్కడంటే మార్కు సువార్త 10:48 చదువుతున్నాను. ఓరకుండమని అనేకులు వాణ్ణి గద్దించరి, ప్రార్థన చేస్తా ఉంటే కేకలు వేస్తా ఉంటే ఒక నుంచి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఓరకుండు ఏడు కేకలేస్తున్నావేంటి సైలెంట్ కొండు అని చెప్పి ప్రార్థించకుండా ప్రభువుకి తన బాధ చెప్పుకోకుండా ఆయన్ని నిరుత్సాహపరుస్తున్నారు. ఒక పక్క నుంచి స్టాప్ అలజీక అలాగా అని చెప్పి ఆపుతున్నారు. అయితే చూడండి, ఓరకుండమని అనేకులు వాణ్ణి గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకునేది ఏంటంటేనండి, ప్రార్థన చేద్దాం అని మనం అనుకుంటేనంట మనకి అడ్డులు వస్తాయి. ప్రార్థన చేద్దాం అనుకుంటే ఉంటే మనకు అడ్డులు వస్తాయి. ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం, ఈవేళ నేను ఎలాగన్నా ప్రార్థన చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఈవేళే ఇంటికి వస్తారు మొత్తం చుట్టాలందరూ, ప్రార్థనకి అవకాశం దొరకదు. ప్రార్థన చేద్దాం అని అనుకుంటాం, ఆవేళే అన్ని పనులు పడతా ఉంటాయి మనకి. ప్రార్థన చేద్దాం అనుకుంటాం, ఆవేళే ఏవో అడ్డులు వస్తానే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎన్ని అడ్డులు వస్తున్నాయని మనకు అర్థమవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆయనకు మొరపెట్టాలంట, ఇంకా ఎక్కువ ఆయనకు మొరపెట్టాలంట. ఎందుకంటే అక్కడ గుడ్డి భర్తమైకున్న మనసులో ఉన్నది ఏంటంటే, ప్రభువు గాని దాటిపోతే, ప్రభువు గాని ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతే ఇంకా నాకు దిక్కు లేదు, నాకు దృష్టిచ్చేవాళ్ళు ఇంకోళ్ళు ఉండరు, ఆయన ఒక్కడే నాకు దిక్కు అని చెప్పి, ఆయన ఎక్కడ మిస్ అయిపోతాడేమో అని చెప్పి ఇంకెక్కువ కేకలు వేసి మొరపెడుతున్నాడు. సో ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు మనకు అడ్డులు వస్తున్నాయా, ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు జవాబు రావట్లేదా, ఇంకా ఎక్కువ వాల్యూమ్ పెంచి మనం ప్రభువుని అడుగుతా ఉండాలంటే, ఇంకా ఎక్కువ మనం ప్రార్థన చేయాలంటే, మరి ఎక్కువగా కేకలేసి ప్రార్థన చేశాడట. ఇప్పుడు మన జీవితంలో కూడా ఈ పాఠం మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ప్రార్థనకు జవాబు రావట్లేదు అన్న టైంలో నిరుత్సాహం వస్తూ ఉంటది, ఇంకా దేవుడు సహాయం చేయడేమో అన్నట్టుగా మనకు ప్రార్థన మెల్లిమెల్లిగా తగ్గిపోతా ఉంటది. కాదు, అలాంటప్పుడే మనం ఇంకెక్కువ మనం ప్రార్థన చేయాలి. ఒక సిస్టర్ గురించి నేను విన్నాను, వాళ్ళు ఉండేది ఒక చిన్న పాకలు, ఒక చిన్న పెంకుటిల్లు అన్నమాట, ఉండేది ఒకే రూమ్, ఆ రూమ్ లోనే వంటలు, ఆ రూమ్ లోనే పడుకోవటం, ఆ రూమ్ లోనే అన్ని. అయితే ఆవిడ అమ్మ మరి ఎలాగ మరి మీకు ప్రార్థన చేసుకోవడానికి ఇవన్నీ ఎలాగ అవుతాయి అని అంటే, బ్రదర్ ఒక రకంగా చెప్పాలంటే ఆ రూమ్ లో అసలు ప్రార్థన చేసుకోవడం చాలా కష్టం, పిల్లలు చూసుకుంటా ఉండాలి ఒక పక్క నుంచి, అక్కడే వంటలు, అక్కడే అసలు పడుకోవటం చాలా ఇరుకండి. అయితే నేను ఒక పని చేస్తానండి, తెల్లవారుజాము 4 గంటలు లెగిసిపోతానండి, నా దుప్పటి లావాటి రగ్గు ఉంది అది కప్పేసుకుంటానండి, కప్పేసుకొని ఒక మూలకి వెళ్ళిపోయి సైలెంట్ గా ప్రార్థన చేసుకుంటా ఉంటానండి, సో దట్ ఎవరైనా లెగిసి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పి ఆ మూలకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటానండి. చూసారా, అలాంటి ఆసక్తి ఏంటంటే, ఆమెకు తెలుసు ప్రభు గారు నాకు సహాయం చేయకపోతే నేను ఈ రోజును ఎదుర్కోలేను నేను అన్నట్టుగా అలా ప్రార్థన చేస్తుంది. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటేనండి, ప్రార్థన చేస్తూ ఉంటే చాలా మంది అడ్డుతా ఉంటారు మనకి. మన శరీరమే మనల్ని అడ్డుతుందండి, మన శరీరమే. ప్రభు ఒక దగ్గర అంటాడు కదా, ఆత్మ సిద్ధమే గన శరీరము బలహీనం. మన శరీరం అంట ఈవేళ ఎందుకులే, ఈవేళ ఇంకా పడుకోలే, రేపు ప్రార్థన చేసుకుందూ గానిలే, ఈవేళ నీకు నీరసంగా ఉంది కదా, ఈవేళ వద్దులే ప్రార్థన. సో ఈ రీతిగా మన శరీరమే అడ్డుతా ఉంటది, శరీరము సహకరించకపోయినా చుట్టుపక్కల
ఎవరు కూడా ప్రార్థన చేయడానికి ప్రోత్సహించినట్టండి. యెషయా గ్రంథం 64:7 ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 64:7 యెషయా గ్రంథం 64:7 నీ నామమును బట్టి మొర్ర పెట్టువాడు ఒక్కడును లేకపోయాను. నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరచుకున్న వాడు ఒక్కడునూ లేడు. ప్రోత్సాహపరిచేవాళ్ళు కూడా ఎవరు లేరటండి. ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకున్నవారు కూడా ఎవరు కూడా లేరు. నీ నామం బట్టి మొర్ర పెట్టువాడు ఒక్కడును లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒక్కడును లేకపోయాను. ఎవరు ప్రోత్సహించరు. కానీ మనకు మనమే మన శరీరంతో చెప్పుకోవాలి, మనతో చెప్పుకోవాలి, ఈవేళ నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందా? ప్రార్థనకు జవాబు రావట్లేదా? ఇంకా ఎక్కువ నేను మొరపెడతాను. బతి గుడ్డు బతిమే అదే చేశాడు. ప్రభు ఎక్కడ వెళ్ళిపోతున్నాడు? ఒక పక్కన వీళ్ళ అనుస్తున్నారు, పక్క నుంచి వీళ్ళకి భయపడలేదు. ఓరు బాబాయ్, వీళ్ళు ఒకవేళ నేను వీళ్ళ మాట వినకపోతే రేపటి నుంచి వీళ్ళకి డబ్బులు వేరేమో అనే మనుషులకు భయపడలేదు. మొర్రపెట్టాడు. అయితే వింత ఏంటంటేనండి, ప్రభు ఆ మొరను ఆలకించి ఆయన పిలుస్తున్నాడు. ప్రభు ఎప్పుడైతే పిలిచాడో అప్పటి వరకు ఈయన్ని తొందర చేసిన ఆ మనుషులే ఎంతగా ప్రోత్సహిస్తున్నారో చూడండి. 49 అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి. అప్పటి వరకు గుడ్డి బెత్తమైని అలా అల్ల చేయొద్దు కాముగుండు అన్న వాళ్ళే ఇప్పుడు ప్రోత్సాహపరిచి ఎదుగుదుగుదుగో ఆ ప్రభు నిన్ను చూశాడు, ఆయన పిలుస్తున్నాడు అని చెప్పి ఆయన ధైర్యం తెచ్చుకున్నావు అని చెప్పి ప్రోత్సాహపరచారు. నిజమేనండి, మనం ఈ మనుషులకు భయపడకుండా ప్రభు కొరకు మనం జీవిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు ఒక పక్కన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వాళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు, అలాగే అలా ప్రార్థన చేసుకోవద్దు నువ్వు అని చెప్పి అనొచ్చు. కానీ రాను ప్రభు అలాంటి వాళ్ళనే మార్చి వాళ్ళే మనల్ని ప్రోత్సహించి వెళ్ళండి మందిరికి వెళ్ళండి అని చెప్పి ప్రోత్సాహపరిచేటట్టు ఆయన మార్చగలిగే దేవుడు అనమాట. సో మొత్తం మీద ఇప్పటి వరకు మనం ఒక 3 అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి మనం ఏం నేర్చుకున్నామండి అంటే, ప్రభుని గురించి ఆయన విన్నాడు, ఆయన గురించి తెలుసుకున్నాడు. రెండోది, ఆయన మొర్ర పెట్టాడు, కేకలు వేశాడు, కరుణించు అని చెప్పి కేకలు వేశాడు. మూడోది, ప్రార్థన ఆలస్యం అవుతున్నప్పుడు, ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతున్నప్పుడు, ప్రార్థిస్తా ఉంటే అరుస్తా ఉంటే ఒక పక్క నుంచి నిరుత్సాహం వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా ప్రభుకి మొర్ర పెట్టాడు. నాలుగోది గొప్ప పాఠం ఏంటంటే, ప్రభు నందు విశ్వాసం ఉంచాడండి. ప్రభు నందు విశ్వాసం ఉంచాడు. చూడండి, ఆయన తప్ప నాకు ఇంకెవ్వరూ మేలు చేయలేరు అని చెప్పి గొప్ప విశ్వాసాన్ని కనిపరిచాడు. ఎక్కడ రాస్తుందో చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన పలికిన మాట ఈ గుడ్డి బతిమాయి గురించి, 52వ వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. ఏమంటున్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. గుడ్డి బతిమాయి హృదయంలో ప్రభు పట్ల ఏముందండి అంటే విశ్వాసం. నన్ను బాగు చేస్తే ప్రభుయే బాగు చేయాలి, నాకు ఇంకా వేరే దిక్కు లేదు అన్నట్టుగా ప్రభు నందు విశ్వాసం ఉంచాడు. మన జీవితంలో మేలు కలగాలి అంటేనండి ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. అయితే ఈ గుడ్డి బతిమాయిని జాగ్రత్తగా మనం గమనిద్దాం. తన విశ్వాసాన్ని ఏ రీతిగా కనుపరిచాడు? 50వ వచనం చూడండి, 50వ వచనం మార్కు సువార్త 10:50. అంతటా వాడు బట్టలు పారవేసి దిక్కున లేచి యేసును అద్దకు వచ్చను. ఆ లైను మనం జాగ్రత్తగా మనం చదివితే యేసు ప్రభు మీద ఎంత విశ్వాసం కనపరిచాడో మనం చూస్తాం. ఇక్కడ ఇక ఏం జరిగింది, అడుక్కున్నాడు, ఉత్తరాపట్నం పక్కన ఉన్నాడు, అడుక్కుంటున్నాడు. ఈ లోపల ప్రభు వెళ్తూ ఉంటే విని కేకలు వేశాడు. పక్కన వాళ్ళు ఏమో అతన్ని అణిచారు, అయినా గట్టిగా కేకలేస్తాడు. ప్రభు విన్నాడు, రమ్మని పిలిచాడు. అప్పుడు దగ్గరున్న వాళ్ళే అంటున్నారనమాట, ప్రభు విన్నాడు, ఎల్లెళ్ళు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పేటప్పటికి ప్రభు మాట వినట మొట్టమొదటి తను చేసిన పని ఏంటంటే 50వ వచనంలో బట్టను పారవేశాడట. అది పాయింట్ అండి, బట్టను పారవేశాడు. ఏ బట్ట అంటే, అప్పటి వరకు తను ముందు ఆ బట్టను పరుచుకొని డబ్బులు అడుక్కునేవాడు అనమాట. డబ్బులు గుడ్డివాడు ఒక బట్ట పరుచుకొని డబ్బులు అడుక్కునేవాడు. ఆ బట్టని ఇప్పుడు ఏం చేశాడంటే పారవేసేసాడు. ఎందుకు పారేసాడు? తనకున్న విశ్వాసం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ప్రభు నాకు
స్వస్థతనిస్తాడు, నా కళ్ళు వచ్చేస్తాయి, నాకు ఈ గుడ్డితనంలో ఉన్నప్పుడు నేను వాడిన ఈ బట్ట ఇంకా నాకు అవసరం ఉండదు అని చెప్పి ఆ మురికి గుడ్డ పారేశాడనమాట. తన విశ్వాసం చూడండి, ఒకవేళ విశ్వాసం లేకపోయి ఉంటే ఏం చేయదు నువ్వు, జాగ్రత్త మరత పెట్టి చంకలు పెట్టుకుని ప్రభు దగ్గరకు వచ్చు. ఎందుకంటే ఒకవేళ ప్రభు చేయకపోతే రేపోతే నాకు మళ్ళీ గుడ్డ అవసరం అవుతుంది అని చెప్పి గుడ్డను పారేయకుండా దాచుకున్నాను. కానీ పాడేయడంలో ప్రభు మీద ఎంత విశ్వాసం చూపిస్తున్నాడు చూసారా. ఇంకా కళ్ళు ఇవ్వలేదు, ప్రభు పిలిచాడు అంతే, నాకు ప్రభు స్వస్థత ఇస్తాడు అని చెప్పి ఈ గుడ్డను పారేసాడు అంతే. అక్కడ మనం చూపి ఆ గుడ్డి బతిమీద గురించి మనం చూసిన విశ్వాస పాఠం ఏంటంటే, తన విశ్వాసం ఏంటంటే ప్రభు మేలు చేసిన తర్వాత పాత జీవితాన్ని విడిచిపెట్టడం కాదు. ప్రభు మీద విశ్వాసం అంటేనే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆ మురికి గుడ్డను ఎలాగైతే పారేశాడో, ప్రవ్వా నీకు ఇష్టం లేనివి నువ్వు మేలు చేయకపో ముందు విడిచిపెడుతున్నాను ఆయన అని చెప్పి పాత జీవితాన్ని, ఆయనకి ఇష్టం లేని పాత అలవాట్లు, ఆయనకి ఇష్టం లేని పాత పాపాలన్నీ అసహించుకొని విడిచిపెట్టాలని, మన చూసినవి ఆలోచించినవి అపవిత్రమైన పనులు ఏంటి, ఆయనకి ఇష్టం లేని మాటలు ఏంటి, అవన్నీ కూడా బయటకు పాడేయాలన్నాడు. ఆ మురికి గొడ్డను ఎలాగైతే పాడేశాడో అలా పాడాను. నిజమైన విశ్వాసి చేసే పనులు అవి. నేను విశ్వాసి అని చెప్పుకొని ఆ పాత మురికి గొడ్డ ఇంకా సంఘలో పెట్టుకుని తిరుగుతున్నాడంటే ప్రభు మీద విశ్వాసం లేనట్టే. ఆ మురికి గొడ్డ పాత జీవితానికి సాదృశ్యం, బయటికి ఇస్రేయాలన్నమాట. మరి ఇంకా మనం పాత జీవితాన్ని ఏంటి ఇంకా చంకలో పెట్టుకొని తిరుగుతున్నాం? మనం నిజమైన విశ్వాసులు అయితే ప్రభు నుండి మనం మేలు పొందాలంటేనండి ఆ పాత మురికి గుడ్డను పాడేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకో మాట చేశాడు, ఇంకో పని చేశాడు. 50వ వచనంలో చూడండి, తన విశ్వాసంతో ఏం చేశాడు, అంతటి వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చాడు. దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చాడు. ప్రభు మాట విన్నాడు, అమ్మని పిలుస్తున్నాడని చెప్పారంతే దిగ్గున లేచారు. ఆ దిగ్గున లేవడం అంటే అర్థం ఏంటో తెలుసా, వెంటనే లోబడ్డాడు అనమాట. వెంటనే లోబడి ప్రభు దగ్గరకు వచ్చేసాడు. మనం కూడానండి, మనం కూడా మన జీవితంలో ప్రభు మీద నాకు విశ్వాసం ఉంది అని చెప్పడం అంటే అర్థం ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, ప్రభు మాటకి లోబడ్డం అనమాట. ఆయన ఏం చెప్పాడో అది చేయడం, ఆయన వాక్యానికి లోబడ్డం, అది విశ్వాస జీవితానికి సాదృశ్యం అనమాట. ఏమండి, మన జీవితంలో దేవుడు మేలు చేయాలంటే ఇప్పటికి 4 విషయాలు నేర్చుకున్నామండి. మొట్టమొదటిది ప్రభువుని గురించి వినాలి, ఆయన గురించి అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఆయనకు మొర పెట్టాలి. మూడోది అడ్డులు వస్తున్నప్పుడు అడుస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆయనకు మొర పెట్టాలి, అది మూడో పాఠం. నాలుగోది ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి, ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. పాత మురికి గొడ్డన పారేయాలి, పాత జీవితాన్ని పారేయాలి. అంతేకాకుండా దిగ్గురు లేచి లోబడినట్టుగా ఆయన మాటకి వెంటనే మనం లోబడాలి. ఏ విషయాల్లో మనం ఇంకా లోబడలేదో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అయితే ఎప్పుడైతే మనం ఆయన లోబడతామో ఆయన మన జీవితంలో మేలు చేస్తారండి. ఐదో పాఠం ఈ బతిమీద గురించి మనం నేర్చుకుంది ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు ఆయనకు కళ్ళిచ్చాడు, స్వస్థపరిచాడు, దృష్టినిచ్చాడు ఆయన. అయితే ఈ గుడ్డి బతిమీ దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత వెళ్ళిపోయాడా, ఏం చేశాడో ఆఖరి వచనం చూసి ముగించుకుందాం. 52వ వచనం చూడండి, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఆయన వెంట వెళ్ళాడట, ఆయన వెంట వెళ్ళాడు. ఆ మాట మనకు నేర్పిస్తుంది ఏంటంటేనండి, మన జీవితంలో ప్రభు అనేక మేలు చేశాడు. మేలు చేసిన తర్వాత మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం కాదు. చాలా మంది జీవితాల్లో నేను చూస్తా, ఇదిగోండి బ్రదర్ మా ఇంట్లో కరోనా వచ్చిందండి, ప్రార్థన చేయండి. ఓకే, ఎంతో ప్రార్థన చేశాం, స్వస్థతను దేవుడు ఇచ్చాడు, బ్రతికించాడు, మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోవటమే. ప్రభు చేసిన మేలంతా మర్చిపోయి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోవడమే. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉండడం అదా, కాదట. దేవుడు మేలు చేసిన తర్వాత ఇక మీదట మనం చేయాల్సింది ఏంటంటే ఆయన్ని వెంబడించాలి. చెప్పండి ఆ మాట, ఆయన్ని వెంబడించాలి అంటే అర్థం ఏంటి? ఆయన వెంబడించడం అంటే ప్రభువా ఇక మీదట నువ్వు ఎలా చెప్తే అలా జీవిస్తాను తండ్రి, నువ్వు ఎలాగా ఈ లోకంలో జీవించావో అలా నేను జీవిస్తాను తండ్రి, నీకు లోబడి నిన్ను పోలి నేను నడుస్తాను తండ్రి అని చెప్పి ఆయన్ని మనం వెంబడించాలి. సో మన జీవితంలో మేలు కలగాల అండి. 5 విషయాలు, ఆయన గురించి తెలుసుకుందాం, ఆయనకు మొర్ర పెడదాం, ఇంకా ఎలుగెత్తి మొర్ర పెడదాం అడ్డులు వచ్చినప్పుడు,
నాలుగోది ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆ విశ్వాసంలోనే మనం చూసాం పాత మురికి గొడ్డను పారవేయటం, అంతేకాదు దిగ్గులు లేచి ఆయనకి లోబడ్డం. ఐదోది మనం చూసాం మేలు పొందిన తర్వాత ప్రభుని వెంబడించటం. ఈ ఐదు లక్షణాలు మన జీవితంలో ఉన్నప్పుడండి ప్రభు మేలు చేస్తాడు మన జీవితంలో. సో ఇదిలో మనం ఈ బ్రతిమై జీవితంలో నేర్చుకున్న ఈ ఐదు పాఠాలు మన జీవితంలో ఫలించాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని మీకు అప్పచెప్తున్నాను.